వరద బాధితులకు సహకారం అందించవచ్చు, రిలీఫ్ యాక్టివిటీ చేయవచ్చు, తెగిపోయినటువంటి రోడ్లు కానీ ఇతరత్ర మరమ్మతులు కూడా చేయవచ్చు, ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ ఇతరత్ర వెంటనే విద్యుత్తును కూడా ఆ డబ్బులతో పునర్నిర్మించవచ్చు అంటే పనిచేస్తాం. అంతేకాకుండా ప్రతి ఈ యొక్క వరదల కారణంగా మృతి చెందినటువంటి ప్రతి కుటుంబానికి కూడా 4 లక్షల రూపాయలు ఈ యొక్క ఎస్డిఆర్ఎఫ్ ఇచ్చేయొచ్చు. ఎస్డిఆర్ఎఫ్ లో 4 లక్షలు ఇస్తే 3 లక్షలు కేంద్ర ప్రభుత్వము నుంచి వస్తాయి, 1 లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఆ రకంగా రాష్ట్ర కేంద్రానికి సంబంధించి 75% 25% కలిపితే టోటల్ గా 4 లక్షల రూపీస్ ప్రతి మృతుడి కుటుంబానికి కూడా ఈరోజు ఎస్డిఆర్ఎఫ్ నుంచి నిధుల నుంచి మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు కేంద్ర బృందాలు వచ్చిన తర్వాత మరి మరింతగా ఇక్కడ అంచనా వేసుకొని మరింత సహకారం ఎస్డిఆర్ఎఫ్ ద్వారా ఈ యొక్క వరద బాధిత ప్రాంతాల ప్రజలకు మనము ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగానే మనం చేస్తాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ప్రజలు నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్ కావచ్చు, వివిధ ప్రచార ప్రసార సాధనాల ద్వారా అందుతున్నటువంటి వివిధ నివేదికలు కావచ్చు, మా పార్టీ కానీ మిగతా ఎన్జిఓస్ ద్వారా వస్తున్నటువంటి వివరాల ప్రకారము వరదలకు కొంత అతివర్షం అయినప్పటికీ కూడా చాలా ప్రాంతాలలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో మరి కాలువలు కబ్జా కావడం, ఉన్నటువంటి కాలువల్లో మరి ఈ యొక్క సిల్టు పూడికలు తీయకపోవడం, స్టామ్ వాటర్ అంటే వర్షపు నీటి కాలువలు స్టామ్ వాటర్ సంబంధించినటువంటి పైప్ లైన్స్ కావచ్చు, స్టామ్ వాటర్ సంబంధించినటువంటి వర్షపు నీటి కాలువలకు సంబంధించినటువంటి మరి సిల్ట్ ఏదైతే గత అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిందో అది ఎప్పటికప్పుడు వార్షిక పద్ధతిలో ప్రతి నవంబర్ డిసెంబర్ నెలలో జనవరి నెలలో తీయాల్సి ఉంటుంది. కానీ అది తీయని కారణంగా కూడా ఈరోజు ఈ యొక్క వర్షాల కారణంగా ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం అంటే అతివర్షం ఉండవచ్చు, కానీ రెగ్యులర్గా వరంగల్ లాంటి వంటి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి నగరము కాకతీయులు ఆ రోజు ఎంతో ప్లాన్ ప్రకారము పద్ధతి ప్రకారము భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేసినటువంటి ఈ వరంగల్ పట్టణం కూడా ఈరోజు వరదలమయమైపోతుందంటే జలమయమైపోతుందంటే మరి ఈరోజు దానికి అనేక కారణాలున్నాయి. వాటన్నింటిని కూడా ఈరోజు మరి ఆలోచన చేసి ఆ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరము ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు వరంగల్ లాంటి నగరంలో కూడా వస్తే మిగతా నగరాల పరిస్థితి ఉందని అడుగుతాము. కాబట్టి ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేస్తాం. అదే కాకుండా ఈరోజు కొన్ని వేల ఎకరాలలో రైతులు నష్టపోయారు. మరి దీనికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ ఏ రకమైనటువంటి సహకారం ఇవ్వలేకపోతాం. ఉన్నటువంటి పంటల బీమా పథకం ఏదైతే ఉన్నదో గత 1920 నుంచి పూర్తిగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము దీన్ని మరి ప్రత్యక్షంగా కానీ మరి ఇండైరెక్ట్గా కానీ ఈ యొక్క పంటల బీమా పథకాన్ని ఆపేయడం జరిగింది. ఈ యొక్క ఫసల్ బీమా యోజన ఏదైతే ఉన్నదో పంటల బీమా సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఉందో దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో అమలు చేయని కారణంగా రైతులు చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కౌలు రైతులు పెద్ద ఎత్తున ఈ యొక్క పంటలు ఇటు
భూ యజమానికి డబ్బు కట్టాలి వాళ్ళు. అదేవిధంగా మరి విత్తనాలకు, ఎరువులకు, పెస్టిసైడ్స్ కు, సాగుకు, కలుపు తీతకు అన్నిటికీ ఖర్చు పెట్టాలి. చీరా తెచ్చుకొచ్చినటువంటి పంట ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయినప్పుడు సహకారము పూర్తి స్థాయిలో అందడం లేదు. గతంలో కూడా తెలుసు, మన రాష్ట్రంలో ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పడం జరిగింది గత సంవత్సరం. ఇంతవరకు అది ఎవరికి అందిందో, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పంటల బీమా పథకాన్ని ఈరోజు అమలు చేయని కారణంగా కూడా ఈరోజు నష్టపోతా ఉన్నాం అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణలోనే ఈ పంటల బీమా పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి 2020 వరకు 10 లక్షల మంది రైతులు లాభం పొందారు, 10 లాక్స్. కానీ 2020 నుంచి తెలంగాణలో ఆపివేయడంతో మరి వారికి ఏ రకమైనటువంటి సహకారము అందడం లేదు. 2016 నుంచి 2020 మధ్యలో ఈ యొక్క సుమారు 2,000 కోట్ల రూపాయలు రైతులకు పంటల బీమా పథకం ద్వారా సహకారం అందింది తెలంగాణలో. కానీ 2020 నుంచి ఈ పథకాన్ని ఆపివేయడంతో ఏ రకమైనటువంటి సహకారం ఉండడం లేదు. ఒక 2015-16లోనే సుమారు 7,73,000 మంది రైతులకు పంటల బీమా పథకం కింద నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము మరి సహకారం అందించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా 16-17 సంవత్సరంలో కూడా సుమారు 8,87,000 మంది రైతులకు సహకారం అందించాం. ఈ రకంగా 2018 నుంచి 2020 వరకు కూడా సుమారు 960 కోట్ల రూపాయలు పంటల బీమా పథకం కింద అందించాం. ఈ రకంగా కొద్దిగా గొప్ప పంటల బీమా పథకం ద్వారా రైతులకు సహకారం అందేది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వము పంటల బీమా పథకాన్ని నిర్లక్ష్యం చేయడంతో గత 20 నుంచి కూడా ఏ రకమైనటువంటి సహకారము రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి ఈ యొక్క పంటల బీమా పథకాన్ని అమలు చేయని కారణంగా మరి ఈరోజు నష్టపోవడం జరిగింది. మీకు తెలుసు, 2018-2020లో నష్టపోయినటువంటి పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం పొందడం కోసము రైతులు కొంతమంది హైకోర్టు కూడా వెళ్ళారు. కానీ మరి ఏమాత్రం హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా రైతులకు ఇక్కడ కూడా తెలంగాణలో న్యాయం జరగనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, లాస్ట్ ఇయర్ కూడా 12 లక్షల ఎకరాలలో మరి రైతులు నష్టపోయారు. అదేవిధంగా ఇప్పుడు 2023లో కూడా మరి సుమారు 5 లక్షలకు పైగా పంట ఇప్పటికే నష్టం జరిగినట్టు నివేదికలు అందుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క పంటల బీమా పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క పంటల బీమా పథకం ఉన్నటువంటి ఈ 4 నెలలే ఉండేది ప్రభుత్వం, ఈ 4 నెలలైనా ఈ పని చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఈ సందర్భంగా మనం చేస్తూ ఈరోజు ఈ యొక్క నాలాల ఆక్రమణ కానీ, చెరువుల ఆక్రమణ కానీ, దీని పట్ల కూడా మరి స్థానిక సంస్థలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వాలు కానీ మరి కొంత బాధ్యతతో వేధించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు ఏ రకంగా వస్తుందో, ఏ రకంగా మార్పులు వస్తాయో మనం ఎవరూ చెప్పలేము. కాబట్టి ముఖ్యంగా దీనికి సఫర్ అయ్యేది పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలే. ఈరోజు నేను తిరిగినటువంటి బస్తీలన్నీ కూడా బీపీఎల్ ఫ్యామిలీస్, కూలీనాలి చేసుకున్నటువంటి ప్రజలు, పేద ప్రజలు, రేపు కాడితేనే డొక్కాడనటువంటి ప్రజలే ఎక్కువ నష్టపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి రోజువారీ కూలీ చేస్తేనే బ్రతికేటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు, బియ్యం కావచ్చు, పప్పు ఉప్పు లాంటి మరి వస్తువులు కావచ్చు, బట్టలు కావచ్చు, అప్పు చేసో ఉన్నటువంటి టీవీ లాంటివి అన్ని రకాలుగా బీపీఎల్ ఫ్యామిలీస్లలో నష్టపోయారు.
కాబట్టి వారికి పూర్తి స్థాయిలో సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తూ మరి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని జిల్లాల్లో బృందాలు పర్యటించడమే కాకుండా ఆయా జిల్లా శాఖలు ఆయా యొక్క మండల శాఖలు బీజేపీకి సంబంధించినటువంటి కమిటీలు మరి భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పటికే బియ్యం కానీ ఇతర నిత్యావసర వస్తువులు కానీ బ్లాంకెట్స్ కానీ లేక డ్రింకింగ్ వాటర్ కానీ అందిస్తా ఉన్నాం అనేక ప్రాంతాల్లో ఈరోజు భూపాలపల్లిలో కూడా ఆ దిశలో మా పార్టీ తరఫున అన్ని రకాల సహకారం అందిస్తా ఉన్నాం ఇక్కడ కూడా వరంగల్ పట్టణంలో కూడా ఈరోజు రాత్రి నుంచి మరి బాధిత కుటుంబాలకు బియ్యం పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కూడా మా స్థానికంగా ఉన్నటువంటి మా మండల కమిటీలు నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు కాబట్టి స్వచ్ఛత సంస్థలు కూడా అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తూ మరి ఈరోజు నేనేమి రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు ఈరోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ప్రజలను కొంత ఓదార్పు చేయాలి అనే దృక్పథంతో ఈరోజు మా పార్టీ నాయకులందరం కలిసి మేము అనేక బాధిత ప్రాంతాల్లో ప్రయత్నిస్తున్నాం కాబట్టి నేను ఈ సమస్య మనకు మాత్రమే పరిమితం అవుతూ మరి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తాను.